119 నియోజకవర్గాలు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ అప్డేట్స్ ను అనుక్షణం అందించడానికి నేను మీ రాజశేఖర్ జోషి. ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్. సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్. 49 కౌంటింగ్ కేంద్రాలు. ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ మీకు నేను అందిస్తుంటా మీ నవీన్ నిజామాబాద్ జిల్లా నుండి. నేను మీ తోట శ్రీకాంత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి. ఉత్కంఠభరితంగా కొనసాగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సరళిని, తాజా అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. 2290 మంది అభ్యర్థులు. కౌంటింగ్ కేంద్రం నుండి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజానీకానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీ సునీల్, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి. ఎన్నికల అప్డేట్స్ ఎప్పటికప్పుడు. కృష్ణమూర్తి, బ్యూరో చీఫ్, అమ్మా న్యూస్. ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్. నేను రాజు, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుండి. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్. తెలంగాణ ప్రజల మనోగతం ఏంటి, ఓటింగ్ సరళి ఎలా ఉండబోతుంది, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ తో నేను మీ హరీష్ మీకు అందిస్తాను. 10 ఉమ్మడి జిల్లాల నుంచి అమ్మా న్యూస్ ప్రతినిధులు. ఉద్యమాల కిల్లా, మంచిర్యాల జిల్లా. ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు ఫలితాలను మీకు అందిస్తూనే ఉంటాం. నరేష్ కుమార్, మంచిర్యాల, అమ్మా న్యూస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచడానికి అమ్మా న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, శ్రీనివాస్. ఎప్పటికప్పుడు నాన్ స్టాప్ కవరేజ్. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం నుండి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అప్డేట్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? నిరంతరం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం, నిజం కోసం. నేను ప్రదీప్ కుమార్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల ఫలితాలు మినిట్ టు మినిట్ అందిస్తాను. ఓన్లీ ఆన్ అమ్మా న్యూస్. ఎప్పటికప్పుడు ఫలితాలు, ఫలితాల వెనుక విశ్లేషణ అందిస్తూనే ఉంటాను. శ్రీనివాస్, ఇన్పుట్ ఎడిటర్, అమ్మా న్యూస్. స్టూడియో నుండి ఎన్నికల కౌంటింగ్ అప్డేట్ ఎప్పటికప్పుడు. అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం. స్టూడియోలో ఎప్పటికప్పుడు ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ నిరంతరం అందిస్తుంది అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.